హాఫ్లే లో స్టార్టింగ్ వచ్చేసి మనకి 18,500 నుంచి ఉంది చిమ్ని. ఓకే, సో హాఫ్ కూడా లైక్ సింగిల్ బర్నర్స్ తీసుకుంటే 16,500 నుంచి మనకి స్టార్టింగ్ ఉంది అనమాట. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 24,990 నుంచి ఉంది చిమ్ని స్టవ్ రెండు కలిపి, హిందీవేలో రెండు కలిపి కాంబో ఆఫర్ లో ఉంది అనమాట. సో ఫెస్టివల్ సీజన్ వైజ్ సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మల్టీ ఫ్లేమ్ బర్నర్స్ తో, సో విత్ ఏదైతే ప్యాన్ సపోర్ట్ వీళ్ళు డిజైన్ చేశారు కదా, దీన్ని హీట్ షీట్ అంటారు, ఎయిర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ అంటారు దీన్ని. సో ఎయిర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ ఏంటి అంటే బయట ఏదైతే గాలి మనకి వస్తుందో ఆ గాలి వల్ల ఫ్లేమ్ ఆఫ్ కాదు, గ్యాస్ వేస్ట్ కాదు. సో లోపల ఏదైతే బర్నింగ్ అవుతుందో ఆ హీట్ ఎఫెక్ట్ వల్ల బయట పర్సన్ కి హీట్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. కుచినా అనే బ్రాండ్ లో సేమ్ దీంట్లో కూడా 25,990 నుంచి ఒక మంచి మోడల్ చిమ్నీ స్టవ్ రెండు వచ్చేస్తా మన కిచెన్ కి సంబంధించి, రెండు వచ్చేస్తా చిమ్నీ అండ్ స్టవ్ రెండు కలిపి 25,990 లో కాంబో ఆఫర్ లో ఉందన్నమాట. మైక్రోవేవ్ కూడా మీకు 28 లీటర్స్, 25 లీటర్స్ అండ్ 30 లీటర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో అవైలబుల్ ఉన్నాయి మనకి, ఇన్బిల్ట్ మైక్రోవేవ్స్ అండ్ అవెన్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేనర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. హాయ్ అన్న. హాయ్ అన్న, మన స్టోర్ గురించి స్టోర్ డీటెయిల్స్ అంటే చెప్పండి. మన స్టోర్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది, మనది గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఉంది, కిచెన్ అప్లయన్సెస్ స్టోర్. మన దగ్గర మల్టీ బ్రాండ్ అప్లయన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో లైక్ ఇక్కడ స్టోర్ అడ్రస్ వచ్చేసి గచ్చిబౌలిలో సెంట్రో మాల్ ఉంది, సెంట్రో మాల్ కి ఆపోజిట్ గా మనకి టాటా మోటార్స్ ఉంది, టాటా మోటార్స్ కి డిసైడ్ ఉంది మనది గ్లోబల్ ఎంటర్ప్రైజ్ మల్టీ బ్రాండ్ స్టోర్. ఓకే, సో అక్కడే మనది వన్ కిచెన్ సొల్యూషన్, వన్ స్టోర్ వన్ స్టాప్ లో మీకు ఎవ్రీథింగ్ దొరికిపోతాయి అనమాట. ఓకే, సో మన దగ్గర వచ్చేసి మనకి బ్రాండ్స్ వైజ్ చూసుకుంటే హాఫ్లే ఉంది, క్యాఫ్ ఉంది, బాష్, సీమెన్స్ అండ్ హిందువేర్, ఫేబర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కుచినా ఇలాంటి ఇండియన్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట మన దగ్గర. అంటే ఈ బ్రాండ్స్ లో ఉన్న మొత్తం ప్రొడక్ట్స్ మొత్తం మన దగ్గర దొరుకుతాయి అన్ని మోడల్స్. ఎండ్ టు ఎండ్ మన దగ్గర టాప్ నుంచి బాటమ్ వరకు అన్ని అప్లయన్సెస్ అవైలబుల్ ఉన్నాయి. డెలివరీ సర్వీసెస్ అకౌంట్ ఏమన్నా మన దగ్గర? డెలివరీ సర్వీసెస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ బుకింగ్ అవైలబిలిటీ చూసుకొని వితిన్ 48 అవర్స్ లో మనం డెలివరీ చేపిస్తున్నాం. ఓకే, సో ఒకవేళ కస్టమర్ కి డిలే కావాలి, డెలివరీ కావాలి అంటే డిలే కూడా చేపిస్తాం అనమాట. ఓకే, ఇన్సులేషన్ సర్వీస్ ఇన్సులేషన్ కూడా మేమే రెడీ చేస్తాం, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేసేది మేమే. ఓకే, సో కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టి సో కస్టమర్ తో గైడ్ చేసి లైక్ ఇంటీరియర్స్ తో గైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అని మేమే అప్లోడ్ ఇస్తాం, అప్డేట్ చేస్తాం. సర్వీసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం? తప్పకుండా, సర్వీసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే సర్వీసెస్ చార్జెస్ ఏమైనా తీసుకుంటారా? అంటే యాక్చువల్లీ మనకి న్యూ బ్రాండ్ పర్చేసింగ్ ప్రొడక్ట్ కి సర్వీస్ అనేది ఫ్రీ ఉంటాయి జనరల్లీ కొన్ని బ్రాండ్స్ కి. సమ్ సెలెక్టెడ్ బ్రాండ్స్ కి మాత్రమే సమ్ స్టాండర్డ్ ఇన్సులేషన్ చార్జెస్ విత్ వారంటీతో ఇంక్లూడింగ్ ఉంటుంది అనమాట. సో ఆ స్టాండర్డ్ చార్జెస్ అనేది డైరెక్ట్లీ కస్టమర్ ఆన్ సైడ్ మీద టెక్నీషియన్ కి పే చేయాలి. సో దానివల్ల ఏంటంటే కస్టమర్ కి వారంటీ, రిజిస్ట్రేషన్ కానీ, ఇన్సులేషన్ డెమో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరికిపోతుంది అన్నమాట. ఓకే, అంటే మన కంపెనీ తరఫు నుంచే మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అన్ని దొరికిపోతాయి? అవును, కంపెనీ తరఫు నుంచి అన్ని ప్రొవైడ్ చేస్తారు. చలో అన్న, మన దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఏమేమి ప్రొడక్ట్స్ ఒకసారి చూద్దాం. సో మనం ఇప్పుడు చూస్తుంది హాఫ్లే బ్రాండ్ చూస్తున్నాం. ఓకే, సో ఈ హాఫ్లే బ్రాండ్ లో ఏంటి అంటే మనకి కిచెన్ కి సంబంధించిన ప్రతి అప్లయన్సెస్ ఉన్నాయి, లైక్ మోడ్యులర్ కిచెన్ కి సంబంధించిన అప్లయన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దీనిలో ఫస్ట్ చూసుకుంటే హాబ్ అండ్ చిమ్నీస్ ఉన్నాయి, అవెన్ అండ్ మైక్రోవేవ్స్ ఉన్నాయి, ప్లస్ మనకు రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, బిల్టిన్ రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, బిల్టిన్ డిష్ వాషర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ మన దగ్గర బిల్టిన్ కి సంబంధించిన అప్లయన్సెస్ అనేది దొరుకుతాయి హాఫ్లే లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే దీంట్లో ఇది ప్రీమియం కిచెన్ అనమాట. యాక్చువల్లీ హాఫ్లే అనేది జర్మన్ కొలాబరేషన్ కాబట్టి, ఓకే, సో ఇది ఐలాండ్ చిమ్నీ యాక్చువల్లీ. ఓకే, సో ఐలాండ్ చిమ్నీలో ఏంటంటే మనకి సీలింగ్ చిమ్నీ, ఇట్ ఈస్ ప్రీమియం మోడల్ అనమాట. సో ఈ సీలింగ్ చిమ్నీ అనేది మీకు కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లోకి వస్తుంది. ఓకే, సో కింద బాటమ్ లో చూస్తే ఒక ఇండక్షన్ ఉంటుంది, ప్లస్ సింగిల్ బర్నర్ హాబ్ ఉంటుంది, డబుల్ బర్నర్ హాబ్. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఇది డ్రై కిచెన్ కి అరేంజ్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ కిచెన్స్ లో టూ టైప్ ఆఫ్ కిచెన్స్ ఉంటాయి, ఒకటి వెట్ కిచెన్, ఒకటి డ్రై కిచెన్. ఓకే, ఏదైతే డ్రై కిచెన్స్ ఉంటుందో ఆ డ్రై కిచెన్ లో ఐలాండ్ ప్లస్ ఇలాంటి సెటప్ వస్తుంది అనమాట. ఓకే, ఇండక్షన్ విత్ సింగిల్ బర్నర్. నార్మల్ గా హాఫ్లే లో ఎంత నుంచి స్టార్ట్ ఉంటాయి? హాఫ్లే లో స్టార్టింగ్ వచ్చేసి మనకి 18,500 నుంచి ఉంది చిమ్ని. ఓకే, సో హాఫ్ కూడా లైక్ సింగిల్ బర్నర్స్ తీసుకుంటే 16,500 నుంచి మనకి స్టార్టింగ్ ఉంది అనమాట. ఓకే, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వైజ్ మనకి మోడల్ వైజ్ సైజెస్ వైజ్ అనేది ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. వారంటీ ఉంటుంది? సో వారంటీ చూసుకుంటే డిపెండ్ ఆన్ ప్రొడక్ట్స్, లైక్ ఇప్పుడు హాప్ చూస్తున్నారు దీని మీద గ్లాస్ కి 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది, టఫెట్ గ్లాస్ కి అండ్ బర్నర్ కి 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిమ్నీలో చూసుకుంటే 10 ఇయర్స్ మోటార్ వారంటీ ఉంటుంది, 2 ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. ఓకే, కొన్ని మోడల్స్ చూద్దాం అన్న. ఇలా మోడల్స్ చూస్తే మనకి లైక్ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ మోడల్స్ లో మనం హాఫ్లే లో ఇది ఒక
న్యూ మోడల్, న్యూ లాంచింగ్ మోడల్ యాక్చువల్లీ. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ లే లో ఆటో క్లీన్ విత్ స్టీమ్ ఆప్షన్ తో బాగా వస్తుంది అనమాట. ఏదైతే స్టీమ్ క్లీనింగ్ తో హాఫ్ లే లో ఇంక్లైన్ చిన్ని స్టార్టింగ్ లాంచ్ చేసింది హాఫ్ లే బ్రాండ్ లో. సో ఇది ఒకటి మంచి మోడల్ అనమాట. సో మంచి సెక్షన్ తో, గుడ్ అపీరియన్స్ తో, ఎస్థెటిక్ లుక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హాబ్ వచ్చేసి కంప్లీట్లీ ఫుల్లీ సీల్డ్ మోడల్ అనమాట. ఈ ఫుల్లీ సీల్డ్ లో ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ కిచెన్ గురించి డిజైన్ చేశారు వీళ్ళు. ఏదైనా ఓవర్ స్పిల్ అయినా కానీ పప్పు గానీ పాలు గానీ ఏది ఇన్ సైడ్ వెళ్ళదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ కిచెన్ కాన్సెప్ట్ అయితే ఉందో మనకి. సో కాంప్లికేటెడ్ గా ఉంటది అనమాట కుకింగ్ టైమ్ లో. సో అది కూడా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ మోడల్ వల్ల మనకు ఒకటి పీస్ ఆఫ్ మైండ్ ఉంటారు కస్టమర్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి లైక్ దాంట్లోనే ఒక డిఫరెంట్ మోడల్ ఉంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయి మనకి. సో చిన్నీలో కూడా ఇది డ్రై ఆటో క్లీన్ ఉంటది అనమాట, ఇది కామన్ అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మోడల్ బట్టి ఫీచర్స్ చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ చూసుకుంటే దీంట్లో ఎస్థెటిక్ లుక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది, ఇంగ్లాండ్ చిన్నే సెరామిక్ లుక్ అనమాట. ఈ సెరామిక్ లుక్ అనేది కొంచెం డిఫరెంట్ కిచెన్స్ కి సెట్ అవుతుంది. సో ఈ హాబ్ కూడా 90 సెంటీమీటర్ ఫుల్ బ్రాస్ మంచి మోడల్, ఇండియన్ బన్నర్స్. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ. సో డిఫరెంట్లీ ఇది చూసుకుంటే ఇది ఇది ఒక మిడ్ రేంజ్ మోడల్ అనమాట, ఫుల్లీ గ్లాస్ లో. సో ఇంగ్లాండ్ మోడల్ అనమాట, ఇది కూడా బాగుంటుంది, ఫాస్ట్ మూవింగ్ మోడల్. సో ఈ హాబ్ లో వచ్చేసి 80 సెంటీమీటర్ హాబ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లానే చూసుకుంటే ఇది ఒక ఫాస్ట్ మూవింగ్ మోడల్, టెరాసా అనే పర్టికులర్ మోడల్ ఉంటుంది, ఇది కూడా మంచి మోడల్. సో ఇంగ్లాండ్ చిమ్మిలో. సో ఫైవ్ బర్నర్స్ కావాలి, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఫైవ్ బర్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదే బ్రాండ్ లో. ఇంట్లోనే మీకు కొంచెం ప్రీమియం మోడల్ లో 80 సెంటీమీటర్ హాబ్ కూడా ఉంది. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే సైజెస్, బర్నర్ సైజెస్ అనేది చేంజ్ అవుతాయి, ఒక జంబో, ఒక లార్జ్, ఒక స్మాల్, టూ స్మాల్ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఇంక్లైన్ చిమ్నీ యాక్చువల్లీ, ఇది కూడా మంచి మోడల్ యాక్చువల్లీ. సో దీనిలోనే మనకి 80 సెంటీమీటర్ లో సేమ్ సెరామిక్ చిమ్నీ ఉంది, ప్లస్ 80 సెంటీమీటర్ లో సేమ్ 78 సెంటీమీటర్ లో త్రీ బర్నర్ ప్లేస్మెంట్ కూడా ఉంది. సో కొందరికి రిక్వైర్మెంట్ ఉంటే త్రీ బర్నర్ కూడా తీసుకోవచ్చు, లైక్ నార్త్ ఇండియన్ సైడ్స్ లో సేమ్ కూడా మాకు ఈక్వల్ అండ్ సైజ్ ఉంటది, కొంచెం లుక్స్ వైజ్ కూడా యూనిఫామ్లీ కొంచెం లుక్స్ వైజ్ చాలా బెటర్ ఉంటుంది. సో దాంట్లోనే టీ షేప్ చిన్ని, ఇట్ ఇస్ టీ షేప్ చిన్ని ఏంటంటే మీకు కబోర్డ్ లో కంప్లీట్ గా ఇన్ బిల్ట్ అయిపోతుంది అనమాట. సో పైన కంప్లీట్ గా ప్లాన్ పెట్టేసి ఇట్ ఇస్ కంప్లీట్లీ ఇన్ బిల్ట్ చేసుకోవచ్చు, ఈ ఫ్రంట్ ప్యానెల్ లో కూడా వీవ్ అయ్యేటట్టు. సో దీనిలో 80 సెంటీమీటర్ హాబ్ అనమాట, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ మోడల్. సో దీనిలోనే సైజెస్ వైజ్ చూసుకుంటే 60 సెంటీమీటర్ కూడా అవైలబుల్ ఉంది హాబ్ అండ్ చిన్ని. 60 సెంటీమీటర్ లో టూ మోడల్స్ ఉన్నాయి, ఒకటి ప్రీమియం మోడల్, ఒకటి రెగ్యులర్ మోడల్. సో ఫోర్ జోన్ ఇండక్షన్ కూడా ఉంది, ఇది కూడా మంచి మోడల్ అనమాట, ఫోర్ జోన్ ఇండక్షన్ అనమాట. ఇది కూడా డ్రై కిచెన్ కి వాడతారు యాక్చువల్లీ. సో ఆల్టర్నేట్లీ ఎప్పుడైనా మనకి డ్రై కిచెన్ లో సమ్ చిన్న పార్టీస్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ వాషింగ్ మిషన్ అండ్ డిష్ వాషర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హ్యాప్లే బ్రాండ్ లోనే మనకి వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ ఉంది, ఇట్ ఈస్ టోటలీ 100% వాషింగ్, 100% డ్రైయింగ్ అవుతుంది, హాట్ వాటర్ తో వాష్ అవుతుంది కాబట్టి హైజీనిక్ వాషింగ్ క్వాలిటీ, బ్యాక్టీరియా ఫ్రీ, జర్మ్స్ ఫ్రీ ఉంటుంది. సో డిష్ వాషర్ కాన్సెప్ట్ కూడా అదే ఉంటుంది. సో డిష్ వాషర్ లో ఏంటంటే మనకి సో 70% టెంపరేచర్ లో వాష్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియా ఫ్రీ, జర్మ్స్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ టోటలీ ఇండియన్ కిచెన్ కి చాలా లైక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ గా చూసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అన్నమాట. సో డిష్ వాషర్ యాక్చువల్లీ ఇండియన్ కిచెన్ కి చాలా రిక్వైర్మెంట్ ఉంది, బట్ దీనిలో యూస్ చేసే యూటెన్షియల్స్ ఏదైతే ఉన్నాయో స్టీల్, మైక్రోవేవ్ సేఫ్ టప్పర్ వేర్ అండ్ నెలమైల మాత్రమే దీనిలో యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ గుడ్ ప్రొడక్ట్ యాక్చువల్లీ. ఇలా కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, దీనిలో కూడా ఇది ఫ్రీ స్టాండ్ యాక్చువల్లీ, దీంట్లో ఇన్బిల్ట్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇన్బిల్ట్ చూసుకుంటే మనకి ఈ సైడ్ లో ఉంది. సో ఇన్బిల్ట్ లో లైక్ ఇంటీరియర్ లుక్స్ వైజ్ కంపేర్ చేసుకుంటే కంప్లీట్లీ ఇన్బిల్ట్ అయిపోతుంది ఈ ఇంటీరియర్ డిష్ వాషర్ అనేది. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు కిచెన్స్ డిజైన్ చేస్తారో మాడ్యులర్ కిచెన్స్, ఆ మాడ్యులర్ కిచెన్ కలర్ వైజ్ మీరు షట్టర్ డిజైన్ చేసుకొని మొత్తం ఇన్బిల్ట్ చేసుకోవచ్చు డిష్ వాషర్ అనేది. సో వాషింగ్ క్వాలిటీ, ప్రోగ్రామింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, ఓన్లీ ఇన్బిల్ట్ అనమాట ఇది. సో ఇది ఫుల్ ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు మనం చూస్తున్నది. సో ఈ ఫుల్ ఇంటిగ్రేటెడ్ లో ఏమంటే కంప్లీట్లీ షట్టర్ వచ్చేస్తుంది, సో మొత్తం ఇన్బిల్ట్ అయిపోతుంది డిష్ వాషర్ అనేది. ఇంకోటి సెమీ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. ఈ సెమీ ఇంటిగ్రేటెడ్ లో ఓన్లీ ప్యానెల్ ఒకటే, ఆపరేటింగ్ ప్యానెల్ ఒకటే వీవ్ అవుతుంది. సో ఈ కింద పార్ట్ అనేది మన కిచెన్ కి ఏదైతే షట్టర్ మ్యాచ్ అవుతుందో కలర్, అదే కలర్ షట్టర్ మీకు ఈ డిష్ వాషర్ మీద ప్యానెలింగ్ అయిపోతుంది. ఏదంటే అది కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది, ఎస్పెషల్లీ డిష్ వాషర్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇన్బిల్ట్ అయిపోతుంది కంప్లీట్లీ ఇన్బిల్ట్. సో అలాగే మనం హాఫ్ లే లో కిచెన్ అప్లయన్స్, స్మాల్ అప్లయన్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో లైక్ బ్రెడ్ టోస్టర్ ఉంది, స్లో జ్యూసర్ ఉంది, మనకి కెటెల్ ఉంది, అండ్ లైక్ ఎయిర్ ఫ్రయర్ ఉంది, సో శాండ్విచ్ మేకర్ ఉంది, స్లో జ్యూసర్ ఉంది,
సో టోటల్లీ కిచెన్ మిషన్ కూడా అవైలబుల్ ఉంది. కిచెన్ అప్లయన్స్ స్మాల్ నుంచి లార్జ్ అప్లయన్సెస్ అన్ని ఉన్నాయి అనమాట. ఏ టు జెడ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి హార్ప్లే బ్రాండ్ లో, అన్ని ఉన్నాయి అనమాట. సో లైక్ సింక్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో. ఓకే, సో సింక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ ఫాసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ డ్రై కిచెన్ లో ఈ పుల్ అవుట్ ఫాసెట్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఇలా మనం పుల్ చేసి మన కిచెన్ ప్లాట్ఫామ్ టోటలీ వాష్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ సో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ సింక్స్ లో. అండ్ ఈ ప్లాట్ఫామ్ స్టోన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఈ మాడ్యులర్ కిచెన్ లో అవైలబుల్ ఉన్నాయి మనకి హాఫ్లే బ్రాండ్. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇది చూసుకుంటే మనకి హాఫ్లే లో ఈ అవెన్ మైక్రోవేవ్ అనేది ఒక ప్రీమియం రేంజ్ అనమాట. ఇట్ ఈస్ అవెన్, ఇట్ ఈస్ మైక్రోవేవ్. మైక్రోవేవ్ ఇలా మీకు అవెన్ లో ఏంటంటే టోటలీ బేకరీ ఐటమ్స్ లైక్ బేకింగ్ ఐటమ్స్ లైక్ కేక్స్ గానీ పిజ్జా బర్గర్ బిస్కెట్స్ అండ్ చికెన్ తందూరి ఇలాంటివి అన్ని మనం దీనిలో చేసుకోవచ్చు. ఓకే, సో దీనిలో వచ్చేసి మైక్రోవేవ్ రీహీటింగ్ కానీ లైక్ స్నాక్స్ కానీ సో ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మోడల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, ఇదొకటి ప్రీమియం మోడల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రీసెట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి లైక్ ఇప్పుడు డిస్ప్లేలో చూస్తే ఈ మనకి ఇట్లా మనం ప్రోగ్రామ్ కూడా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆటో మోడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి, టచ్ స్క్రీన్ టోటలీ టచ్ స్క్రీన్ అనమాట ఆటో మోడ్ ప్రోగ్రామ్ లో. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ కి ఈజీ అయిపోతుంది ప్రోగ్రామ్ లో ఏదైనా రెసిపీ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంది. ఈజీ ఈ రెండు మోడల్స్ లో సేమ్ ఫీచర్ సేమ్ ఫంక్షనింగ్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా చూసుకుంటా వెళ్తే మనకి అవెన్స్ లో ఇది ఒక రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ మోడల్స్ అవెన్ అండ్ మైక్రోవేవ్. సో ఇది కూడా ఒక రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ మోడలే. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వైజ్ సైజెస్ లీటర్స్ ఉన్నాయి. సో ఇది కూడా చూస్తుంటే కొంచెం మిడ్ రేంజ్ మోడల్స్ ఇది. సో కంప్లీట్లీ జాక్ డైల్ నాబ్స్ తో పాటు ఆపరేటింగ్ నాబ్స్ ఉంటాయి మనకి. ఇది మైక్రో, ఇది అవెన్ అనమాట. ఇది క్రోమ్ ఫినిషింగ్ విత్ బ్లాక్ తో లైక్ డిఫరెంట్ కిచెన్స్ లో ఏంటంటే క్రోమ్ ఫినిషింగ్ కూడా మ్యాచ్ చేయడానికి మన ఇంటీరియర్స్ తో పాటు ఇది కూడా డిఫరెంట్ షేడ్ అనమాట. ఇలా అవెన్ మైక్రోవేవ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అలానే చూస్తే మనకి బిల్ట్ ఇన్ ఫ్రిడ్జెస్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ బిల్ట్ ఇన్ ఫ్రిడ్జెస్ లో ఇది వచ్చేసి మనకి ఇన్బిల్ట్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. యాక్చువల్లీ మనకి మాడ్యులర్ కిచెన్ లో కంప్లీట్ గా ఇన్బిల్ట్ అయిపోతుంది. సో మనకి ఇట్లా టూ ఫ్రిడ్జెస్ పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రిడ్జ్ అండ్ డిఫ్రీజర్ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా చాలా స్టోరేజ్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మాడ్యులర్ కిచెన్ కి ఎస్థెటిక్ లుక్స్ వైజ్ కానీ చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ గుడ్. అండ్ రెగ్యులర్ ఫ్రిడ్జ్ కూడా ఉంది దీంట్లో హాఫ్లే లో, ఒక న్యూ మోడల్ ఫ్రెంచ్ డోర్ లో, కొంచెం ప్రీమియం మోడల్ ఉంటుంది. సో స్టోరేజ్ వాల్యూమ్ అనేది చాలా బాగుంటుంది. పైన కొన్ని యూనిక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి లైక్ మనకి లైక్ యూనిఫామ్ కూలింగ్ అని. సో బ్యాకప్స్ బాగుండడం వల్ల కింద స్టోరేజ్ వాల్యూమ్ చాలా బాగుంటుంది. కింద మొత్తం డిఫ్రీజర్ ఉంటుంది, పైన ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ప్రీమియం మోడల్. యాక్చువల్లీ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి దీంట్లో కూడా. నెక్స్ట్ బ్రాండ్ మనం ఇప్పుడు చూస్తున్నది హిన్వర్ బ్రాండ్. యాక్చువల్లీ ఇండియన్ బ్రాండ్ అనమాట. సో మన ఇండియన్ బ్రాండ్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఇండియన్ కిచెన్స్ కి ఏదైతే రఫ్ అండ్ టఫ్ యూజ్ అవుతుందో, మనం జనరల్ గా కుకింగ్ అనేది కొంచెం హెవీ కుకింగ్ ఉంటుంది లైక్ ఇప్పుడు లైక్ మసాలా కానీ ఆయిల్ ఐటమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ కుకింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఇండియన్ కుకింగ్ అంటే. సో వాటికి సంబంధించి మనకి ఎస్పెషల్లీ వీళ్ళు డిజైన్ చేశారనమాట. సో పర్టికులర్లీ దీంట్లో చూస్తే మనకి హాబ్ అండ్ చిమ్నీస్ లో 90 సెంటీమీటర్ లో బాగా స్పేషియస్ ఉన్న మోడల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఎస్పెషల్లీ ఇండియన్ వెట్ కిచెన్స్ అనే ఉంటాయి. సో పర్టికులర్ మోడల్ చూసుకుంటే ఇండియన్ వెట్ కిచెన్స్ కి డిజైన్ చేశారు ఇది. సో దీనిలో ఏదైనా ఎప్పుడైనా మనం లైక్ ఒకేషనల్లీ ఏదైనా బిర్యానీ కానీ ఇలాంటి ఫ్రై ఐటమ్స్ కానీ చేసినప్పుడు ఇది స్పేషియస్ గా ఉంటది అనమాట. సో ఈ అలైన్మెంట్ డైమండ్ షేప్ అలైన్మెంట్ లో ఏంటంటే బిగ్ బర్నర్స్ ఏదైతే ఉందో అది స్పేషియస్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బిగ్ వెజల్ కుక్ చేసినా గానీ సో వెనకాల వెజల్ కూడా స్మాల్ కుక్ చేయొచ్చు అనమాట. ప్లస్ అలాగే ఇది గ్లాసీ ఫినిషింగ్, దీంట్లో మ్యాట్ ఫినిషింగ్ ఉంది. ఇది టోటలీ మీకు బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటది అనమాట. సో ఇగ్నిషన్ అనేది దీంట్లోనే ఇంగ్లాండ్ చిమ్నీస్ ఉన్నాయి. ఇంగ్లాండ్ చిమ్నీస్ లో కొంచెం ప్రీమియం మోడల్ డీప్ సైలెంట్ మోడల్స్ ఉన్నాయి. 1700 సెక్షన్ బిఎల్డిసి మోటార్ ఇవన్నీ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో మనకి చిమ్నీస్ లో ఏంటంటే లైఫ్ టైమ్ వారంటీ అండ్ మోటార్ ఉంటుంది. 3 ఇయర్స్ వారంటీ అండ్ ప్రొడక్ట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాబ్ లో చూసుకుంటే మనకి 5 ఇయర్స్ వారంటీ అండ్ గ్లాస్, 2 ఇయర్స్ వారంటీ అండ్ బర్నర్స్ ఉంటాయి. సో ఈ ప్రీమియం మోడల్ ఏంటంటే 10 ఇయర్స్ వారంటీ అండ్ గ్లాస్ ఉంది మ్యాట్ గ్లాస్ లో. ఇది ఒక సుపీరియర్ మోడల్ అనమాట. సో దీని బర్నర్స్ కి వచ్చేసి 5 ఇయర్స్ వారంటీ ఉంది. సో అస్థెటిక్ లుక్ వైజ్ చాలా బెటర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏదైతే గోల్డెన్ ఫినిషింగ్ బీడింగ్ ఉందో సో మన కిచెన్ కి కూడా ఒక డిఫరెంట్ లుక్ లో బాగుంటుంది అనమాట. సో అలాగే దీంట్లో కూడా ఇంగ్లాండ్ చిమ్నీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ మోడల్ ఉంది,
లైక్ కర్వ్ షేప్ చిమ్నీ ఉంది. దీనిలోనే టీ షేప్ చిమ్నీ విత్ గ్లాసీ ఫినిషింగ్ తో డోమ్ ఉంది అనమాట. డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది అనమాట. అంటే మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 24,990 నుంచి ఉంది చిమ్నీ స్టవ్ రెండు కలిపి, హిందీవేలో రెండు కలిపి రెండు కలిపి కాంబో ఆఫర్ లో ఉంది అనమాట. సో ఫెస్టివల్ సీజన్ వైజ్ సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో దాంట్లో మీకు అవెన్ ఉంది, చిమ్నీస్ ఉన్నాయి, మైక్రోవేవ్ ఉంది. సో మొత్తం రేంజ్ కూడా తీసుకోవచ్చు రెండు అన్ని కలిపి మీకు 1,05,000 అట్లా వచ్చేస్తాయి అనమాట. మంచి మోడల్స్ చిమ్నీ స్టవ్ అవెన్ అండ్ మైక్రోవేవ్ మొత్తం కాంబో ఆఫర్, కాంబో ఆఫర్ లో 1,05,000 లో ప్రీమియం మోడల్స్ వస్తాయి మనకి. అదే మిడ్ రేంజ్ మోడల్ తీసుకుంటే 80,000-85,000 లో వచ్చేస్తాయి. మనకి డిఫరెంట్ సింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట, డిజైనర్ సింక్స్. సో డిజైనర్ సింక్స్ లో ఏంటంటే మనకి విత్ ఫాసెట్ తో వచ్చేస్తాయి, ప్లస్ సోప్ డిస్పెన్సర్ ఇలా వైర్ బాస్కెట్ వస్తుంది. సో 30 సెంటీమీటర్ సింక్ ఓవెల్ షేప్ లో మంచి స్పేషియస్ గా ఉంటుంది అన్నమాట. సో దాంట్లోనే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా 30 సైజ్ లోనే సేమ్ మోడల్ ఉన్నాయి. 3 ఫీట్ లో కూడా ఉన్నాయి సైజెస్ వైజ్ మనకి. రెగ్యులర్ సింక్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి మనకి, గీజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన మన దగ్గర. సో ఇలా హిందీవేర్ బ్రాండ్ లో మనకి కిచెన్ అప్లయన్సెస్ అన్ని ఏ టు జెడ్ మొత్తం ఫుల్ రేంజ్ ఉంది అనమాట. నెక్స్ట్ మనం చూస్తుంది, ఇది కూడా ఒక ఇండియన్ బ్రాండ్ యాక్చువల్లీ, కుచినా అని. కలకత్తా బేస్డ్ బ్రాండ్ ఇది. సో ఎస్పెషల్లీ కుచినా అనే బ్రాండ్ నోన్ ఎవరికి తెలియదు జనరల్ గా. ఎందుకంటే ఈ బ్రాండ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కి ఇన్వెస్ట్ చేయదు. వీళ్ళ పర్టికులర్లీ బ్రాండ్ లో ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్ మ్యానుఫాక్చరింగ్ చేస్తారో దాని మీద R&D చేసి ప్రొడక్ట్ వైజ్, మ్యానుఫాక్చరింగ్ వైజ్, క్వాలిటీ వైజ్ ఎట్లయితే ఇండియన్స్ కి కావాలో అట్లా డిజైన్ చేస్తారనమాట. వీళ్ళ మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి యాక్చువల్లీ కిచెన్ మాడ్యులర్ కిచెన్స్ లో వీళ్ళు ఒక బిగ్ డీల్, అంటే బిగ్ డీలర్స్ అనమాట, అంటే బిగ్ మ్యానుఫాక్చరర్స్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుచినాలో మనకి ఏదైతే ఇండియన్ కిచెన్స్ కి కావాల్సిన స్పెషల్ మోడల్స్ ఉన్నాయో, సో మనకి పీస్ ఆఫ్ మైండ్ గా కన్వీనియన్స్ గా చూసుకుంటే దీంట్లో ఏదైతే ఒక కొత్త మోడల్ లాంచ్ అయింది, దీంట్లో కూడా చిమ్నీస్ హాబ్స్ టోటల్ రేంజ్ ఉంటుంది మనకి కిచెన్ కిచెన్ అప్లయన్సెస్ కి సంబంధించి. సో దీంట్లో ఏంటంటే ఒకటి ఫుల్లీ సీల్డ్ మోడల్ ఒకటి లాంచ్ అయింది విత్ మల్టీ ఫ్లేమ్ బర్నర్స్ తో. సో విత్ ఏదైతే ప్యాన్ సపోర్ట్ వీళ్ళు డిజైన్ చేశారు కదా, సో దీన్ని హీట్ షీట్ అంటారు, ఎయిర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ అంటారు దీన్ని. సో ఎయిర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ ఏంటి అంటే బయట ఏదైతే గాలి మనకి వస్తుందో ఆ గాలి వల్ల ఫ్లేమ్ ఆఫ్ కాదు, గ్యాస్ వేస్ట్ కాదు. సో లోపల ఏదైతే బర్నింగ్ అవుతుందో ఆ హీట్ ఎఫెక్ట్ వల్ల బయట పర్సన్ కి హీట్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. అదొక స్పెషాలిటీ. దీనిలో ఎస్పెషల్లీ ఏంటంటే ఫుల్లీ సీల్డ్ మోడల్ అనమాట, ఫుల్లీ సీల్డ్. సో దీంట్లో కూడా మీకు కుచినాలో అలెక్సా అనే మోడల్ లో, డీలెక్స్ మోడల్ లో, సో ఏదైనా స్పిల్ అయినా గానీ, మీకు ఓవర్ స్పిల్ అయినా గానీ ఇన్ సైడ్ ఏం వెళ్ళదు, అదొకటి అడ్వాంటేజ్. సేమ్ మళ్ళీ ఫుల్లీ బ్రాస్ అనమాట, ఆటో ఇగ్నిషన్, FFD ఫ్లేమ్ ఫెల్యూ డివైస్, బ్యాటరీ ఇగ్నిషన్, ఆస్టేజ్ గా ఇవన్నీ కామన్ గా ఉంటాయి. బట్ దీంట్లో ప్రీమియం ఫీచర్స్ ఏంటి అంటే ఫుల్లీ సీల్డ్ అనే మోడల్ ప్రీమియం అనమాట. ఓన్లీ 4 బర్నర్స్ తో ఉన్నదా, తక్కువ బర్నర్స్ తో కూడా ఉంది? దీంట్లో 4 బర్నర్స్ ఉంది, 3 బర్నర్ వస్తుంది. 4 బర్నర్ లో ఇది ఒక టాప్ ఎండ్ మోడల్, 90 సెంటీమీటర్ అనమాట. సో దీంట్లో స్టార్టింగ్ రేంజ్ ఒకవేళ చూసుకుంటే కుచినా అనే బ్రాండ్ లో సేమ్ దీంట్లో కూడా 25,990 నుంచి ఒక మంచి మోడల్ చిమ్నీ స్టవ్ రెండు వచ్చేస్తా మన కిచెన్ కి సంబంధించి. రెండు వచ్చేస్తా చిమ్నీ అండ్ స్టవ్ రెండు కలిపి 25,990 లో కాంబో ఆఫర్ లో ఉంది అనమాట. సో దీనిలో మనకి చూసుకుంటే కుచినాలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైతే జనరల్లీ చిమ్నీలో ఆటో క్లీన్ అనే ఒక ఫీచర్ చూస్తుంటున్నాం. ఈ ఆటో క్లీన్ ఫంక్షన్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే ఈ ఆటో క్లీన్ ఫీచర్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన బ్రాండ్ ఇదే అనమాట. సో వీళ్ళ పేటెంట్ ఫీచర్ ఇది యాక్చువల్లీ ఆటో క్లీన్ అనే ఫంక్షన్, ఆ తర్వాత మిగతా బ్రాండ్స్ లో వచ్చింది అనమాట. అది కుచినాలో ఒక డిఫరెంట్ ప్రీమియం గా ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్లీ. సో మిగతా చూసుకుంటే మనకి కుచినాలో అవే మైక్రోన్స్ కూడా ఉన్నాయి. సో సేమ్ అంటే ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ మనకు ఆ చిమ్నీలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. టీ షేప్ ఉంది, స్లాండింగ్ చిమ్నీ ఉంది, కర్వ్ షేప్ ఉంది, ఇంగ్లాండ్ చిమ్నీ ఉంది. ఇంగ్లాండ్ లో కూడా 3 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఒక బేసిక్ మోడల్ ఉంటుంది, మిడ్ రేంజ్ మోడల్ ఉంటుంది, ఒకటి టాప్ ఎండ్ మోడల్ ఉంటుంది. చిమ్నీలో మనం చూసుకుంటే ఈ చిమ్నీ టాప్ ఎండ్ మోడల్ అనమాట, విటారా డీలెక్స్ అని. దీంట్లో ఏంటంటే డీప్ సైలెంట్ ఉంటుంది, BLDC మోటార్ ఉంటుంది. సో స్మోక్ సెన్సర్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. ఇది ఒక ప్రీమియం ఫీచర్, ఇది కూడా వీళ్ళు పేటెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దీంట్లో వారంటీ కూడా, BLDC మోటార్ ఉన్న మోడల్ లో వారంటీ కూడా 5 ఇయర్స్ ఓవరాల్ ప్రొడక్ట్ కి ఇస్తున్నారు, లైఫ్ టైమ్ వారంటీ అండ్ మోటార్ కి ఇస్తున్నారు బికాస్ ఆఫ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి. సో మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. చిమ్నీ సో మనకి హాబ్స్ లో మీకు సైజెస్ ఉన్నాయి. సో 80 సెంటీమీటర్ ఉంది, 80 సెంటీమీటర్ లో సేమ్ ఫుల్లీ సీల్డ్ మోడల్ ఉంది, డిఫరెంట్ మోడల్స్. 80 సెంటీమీటర్ లో రెగ్యులర్ ఇండియన్ బర్నర్స్ ఉన్నాయి. 60 సెంటీమీటర్ లో ఉంది అండ్ ఇది 90 సెంటీమీటర్ లో టాప్ ఎండ్ మోడల్. ఇది ఫుల్లీ సీల్డ్ మోడల్, డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అవును అవును. మనకి దీంట్లో కూడా మీకు బిల్టింగ్ రెఫ్రిజిరేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్లీ.
సో నార్మల్ బ్రాండ్ లో ఏంటి అంటే మనకి ఇండియన్ బ్రాండ్ లో ఓన్లీ వన్ బ్రాండ్ ఇన్బిల్ట్ రిఫ్రిజిరేటర్ డిజైన్ చేసింది. సో దీనిలో కూడా ఇన్బిల్ట్ రిఫ్రిజిరేటర్ అవైలబుల్ ఉంది అనమాట. సో ఐలాండ్ చిమ్నీ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో, ఐలాండ్ చిమ్నీ కూడా అవైలబుల్ ఉంది, ప్లస్ ఇండక్షన్ ఉంది అండ్ బార్బిక్యూ ఎయిర్ ఫ్రయర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. దిస్ ఇస్ ఐలాండ్ చిమ్నీ, ఇట్ ఈస్ గుడ్ మోడల్ యాక్చువల్లీ, విత్ ఆటో క్లీన్ ఫంక్షన్ తో ఉంది, విత్ బాఫిల్ ఫిల్టర్ తో అవైలబుల్ ఉంది, జీరో మెయింటెనెన్స్, గుడ్ పర్ఫార్మెన్స్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటారు ఈ పర్టికులర్ మోడల్స్. అంటే కుచ్చినాలో ఏ మోడల్ తీసుకున్నా గానీ ఇట్స్ గుడ్ సర్వీస్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం చూస్తున్నది క్యాప్ బ్రాండ్, క్యాప్ కూడా ఇటాలియన్ బ్రాండ్ యాక్చువల్లీ. సో క్యాప్ బ్రాండ్ లో కూడా మనకి చాలా డిఫరెంట్ బ్యూటిఫుల్ రేంజ్ ఉంది యాక్చువల్లీ. సో దీంట్లో వచ్చేసి ఇంగ్లాండ్ చిమ్నీస్ ఉన్నాయి అండ్ హాప్స్, బిల్డింగ్ హాప్స్ ఉన్నాయి, 80 సెంటీమీటర్ హాప్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ హాప్, BLH 804 మోడల్ దీని పేరు. దీనిలో ఎస్థెటిక్ లుక్స్ వైజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, సిల్వర్ బీడింగ్ అండ్ సిల్వర్ నాబ్స్ ఉంటాయి అనమాట. సో ఫుల్లీ బ్రాస్ బర్నర్స్ అండ్ ఇండియన్ సూటబుల్ బర్నింగ్ అవుతుంది అనమాట. సో దీనిలో మనం చూసుకుంటే 90 సెంటీమీటర్ లో ఒకటి సిల్వర్ విత్ బ్లాక్ తో ఉంది అండ్ ఫుల్లీ బ్లాక్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది, విత్ మ్యాట్ గ్లాస్ తో ఉంది అనమాట. సో ఇంకోటి చూసుకుంటే మనకి 75 సెంటీమీటర్ లో కూడా చిమ్నీస్ అవైలబుల్ ఉన్నాయి, 60 లో కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ 5 బర్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో వైట్ మిల్కీ వైట్ గ్లాస్ తో కూడా మీకు ఇన్బిల్ట్ హాబ్ అవైలబుల్ ఉంది అనమాట. సో దీంట్లో అనేది చూసుకుంటూ వెళ్తే దీంట్లో కుకింగ్ రేంజ్ కూడా అవైలబుల్ ఉంది. ఎట్లయితే మనకి అరబియన్ కంట్రీస్ లో ఏదైతే గ్రిల్లింగ్ వగేరా చేసుకుంటారో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ రేంజ్ అవైలబుల్ ఉంది. కింద మొత్తం వచ్చేసి మనకి సో గ్రిల్ చేసుకోవచ్చు, ఒక లైట్ బర్డ్ చేసుకోవచ్చు, ఒక లైట్ షీ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి 5 బర్నర్స్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో కూడా మీకు ఇది ఎస్పెషల్లీ అరేబియన్ కంట్రీస్ లో ఎక్కువ యూస్ చేస్తారు. దీంట్లో రెగ్యులర్ చిమ్నీస్ లో బ్యూటిఫుల్ వాల్ మౌంటెడ్ చిమ్నీ ఉంది స్టేట్ లో. సో అలానే చూసుకుంటా వెళ్తే మనకి 4 బర్నర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ బర్నర్స్, ప్రీమియం, మిడ్ రేంజ్ మోడల్, బేసిక్ మోడల్స్ అలా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో దీంట్లో కూడా మ్యాట్ గ్లాస్ ఉంది, స్మాల్ సైజ్ లో 60 సెంటీమీటర్ లో కూడా కుకింగ్ రేంజ్ అవైలబుల్ ఉంది. సో అలాగే చూసుకుంటా వెళ్తే మనకి దీంట్లో కూడా ఇన్బిల్ట్ అవెన్ మైక్రోవేవ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో దీంట్లో కూడా మీకు కొన్ని ప్రీమియం మోడల్స్ లోకి వెళ్తే విత్ ఎయిర్ ఫ్రయర్ ఫంక్షన్ తో ఉందన్నమాట. సో బిల్ట్ ఇన్ అవెన్స్ లో అండ్ మైక్రోవేవ్ కూడా మీకు 28 లీటర్స్, 25 లీటర్స్ అండ్ 30 లీటర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో అవైలబుల్ ఉన్నాయి మనకి ఇన్బిల్ట్ మైక్రోవేవ్స్ అండ్ అవెన్స్ అనమాట. సో విత్ ఐలాండ్ చిమ్నీస్ కూడా చాలా డిఫరెంట్ లుక్ తో ఉంది, ఒక స్లీక్ డిజైన్ లో ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి స్లీక్ కర్వ్ డిజైన్ లో ఒక ఐలాండ్ చిమ్నీ ఉంది. సో దీంట్లో కూడా విత్ బార్బిక్యూ అండ్ డబల్ బర్నర్ ఇన్బిల్ట్ హాబ్ ఉంది అండ్ 100 సెంటీమీటర్ బిల్ట్ ఇన్ హాబ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో క్యాప్ అనేది బ్రాండ్ చూసుకుంటే ఇటాలియన్ బ్రాండ్ యాక్చువల్లీ. సో ఇటాలియన్ బ్రాండ్ లో వచ్చేసి మనకి ఫుల్లీ వైడ్ రేంజ్ ఉంది, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ కలెక్షన్ యాక్చువల్లీ. సో మనకి కిచెన్ కి అందంగా డిజైన్ చేసుకోవచ్చు, మనకి ఇండియన్ కిచెన్ కి ఎలా అయితే వెట్ కిచెన్ అని మల్టిపుల్ కిచెన్ ఎట్లా అయితే రిక్వైర్మెంట్ ఉందో హెవీ కుకింగ్ కి, సో ఆ విధంగా దీంట్లో చాలా డిఫరెంట్ రేంజ్ అవైలబుల్ ఉంది. వన్స్ విజిట్ చేయండి మీరు. ఇప్పటి వరకు మనం చూసింది, ఇప్పుడు మనకి ఏదైతే బ్రాండ్స్ చూసామో మన దగ్గర మల్టీ రేంజ్ బ్రాండ్స్ ఎప్పుడు మనం చూసారు. సో మనకి గచ్చిబౌలిలో మనకి వన్ స్టాప్ సొల్యూషన్ ఉంది, మల్టీ బ్రాండ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఒకసారి విజిట్ చేస్తే మనకి వైడ్ రేంజ్ డిస్ప్లే చూడొచ్చు, అన్ని బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మనకి మంచి గైడ్ కూడా దొరుకుతుంది, మనకి బైంగ్ ఫెసిలిటీస్ వచ్చేసి లైక్ మీకు బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, మనకి EMI ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా మనం డెలివరీస్ కూడా చేస్తున్నాం, లైక్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. మనం ప్రైజింగ్ వైజ్ చూసుకుంటే ఆల్ ఇండియా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనం. సో వీఆర్ డీలర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ద ఆల్ బ్రాండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన దగ్గర ఉన్న ఆల్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో మల్టీ బ్రాండ్ కాన్సెప్ట్ లో, సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ లో మనకి గుడ్ రేంజ్ అవైలబుల్ ఉంది అనమాట. సో మనకి వన్స్ విజిట్ చేయండి, మీకు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.